Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు ఆ భయం పట్టుకుందా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజులో అనర్హత వేటు భయం మొదలైందా? తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుండి జగన్ అమరావతి చేరుకున్న మరుసటి రోజే పార్టీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని నోటీస్ అందించారు. ఇప్పుడు అదే విషయమై ఎంపీ మాట్లాడుతూ తన మీద అనర్హత వేటు వేయడం అంత ఈజీ కాదన్నారు. పైగా తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని తన చర్యలను సమర్థించుకుంటున్నారు. సరే, అనర్హత వేటు పీకల మీదకు వచ్చినప్పుడు ఎవరైనా ఇలానే తమ చర్యలను సమర్థించుకుంటారు. చాలామందిలాగే ఇప్పుడు రఘురామ కూడా అదే మాట్లాడుతున్నారు. పైగా స్పీకర్ను కలిసి తనపై పార్టీ ఇచ్చిన అనర్హత వేటును పరిగణలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేయడమే ఆశ్చర్యంగా ఉంది. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, నిజంగానే ఎంపీలో అంత ధీమా ఉంటే స్పీకర్ను కలిసి అనర్హత వేటు నోటీసును పరిగణలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏముంది? జగన్కు వ్యతిరేకంగా స్పీకర్తో పాటు అనేక మందిని కలిసి ఫిర్యాదు చేసిన ఇదే ఎంపీ పార్టీ తనపై ఇచ్చిన అనర్హత నోటీస్ పైన మాత్రం ఎందుకింత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాడు? ఎంపీ రియాక్షన్ చూస్తుంటేనే తెలిసిపోతోంది ఆయన భయం మొదలైందని. తాను ఏ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ తరఫునైతే గెలిచారో ఆ పార్టీ అసలు జగన్ది కానే కాదని కేంద్ర ఎన్నికల కమిషన్కు వెళ్ళి ఎంపీ ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? వైఎస్ఆర్సీపీ తనదే అంటూ అన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ఢిల్లీ కోర్టులో కేసు కూడా వేశారు. అప్పుడు ఎంపీ కూడా బాషాకు మద్దతుగానే మాట్లాడడం నిజం కాదా? అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ కేసు వేయడం నిజమే కదా? నిజానికి జగన్ మీదున్న కేసులకు ఎంపీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు పార్టీయే జగన్ది కాదని, జగన్కు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయడం అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కాదా? జగన్ వేరు, పార్టీ వేరని రఘురామ అనుకుంటున్నారా? జగన్కు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే అందులో తప్పులేదు, కానీ పార్టీ సభ్యత్వానికి దాని ద్వారా వచ్చిన ఎంపీ పదవికి ముందు రాజీనామా చేయాలి. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్లు ఫైట్ చేయవచ్చు. అలా కాకుండా తానేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరని అంటున్నారంటేనే ఎంపీలో భయం మొదలైనట్లే లెక్క. చూద్దాం ఏం జరుగుతుందో.